పిడుగుపాటుకు విద్యుత్ వైర్లు కాలిపోయి నలుగురికి గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెరువాపూర్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. సింగర్ సింగర్ కట్టిస్తే ఏ పడి మన జాగ్రత్త మాకలో కుక్కలో పడిపోయింది నిన్న సాయంత్రం పిడుగుపడి నలుగురు చచ్చిపోయేదానికి వచ్చినారు. గుడిసెలే కాలిపోతున్నాయి. మాకు పట్టించుకోవటం ఏ అధికారం కూడా పట్టించుకోవట్లేరు. మాకు ఇల్లు లేదు, మాకు జగ లేదు, మాకు బోర్ లేదు, నీళ్లు లేదు. మేము ఉండే పరిస్థితి ఘోరం ఉంది. బతుకుతామంటే కూడా కష్టం లేదు. వస్తే ఆ కాలంలో ఉంటున్నాం. ఏదైనా కాయలు బీళ్ళకి తెప్పేదానికి పోతే ఊరళ్ళు పట్టుకుని కొట్టేటోళ్లు. మాకేం లేదు, మాకు అధికారం లేదు బతికేదానికి. మరి మీరు సాయం చేస్తారని సార్ మీకు చెప్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. సాయంత్రం 6 గంటల సార్ వాన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి రాత్రి పొద్దు 7 గంటలకు పిడుదుబడింది. పిడుదుబడి నలుగురికి, ఒకరికి చేయికి దెబ్బ తాకింది, ఒకరికి కాలుకు దెబ్బ తాకింది, ఒకరు ముక్కలకు దెబ్బ తాకింది సార్. ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా వాళ్ళు లేవటం గుడుక అది లేదు, పరిస్థితి లేదు. ఇప్పుడు గుడిసెలు గుడుక కాకలు వచ్చి ఏడియాడ కాగితాలన్నీ ఇట్లా ముడతలు వచ్చాయి సార్. ముడతలు వచ్చి దాంట్లో గుడుక ఇప్పుడు ఏమి వాళ్ళకు దవాఖాన గొడవ అయితే గుడుక పరిస్థితి ఎట్లుందో ఏమో సార్. అది కూడా మాకు కూడా అర్థమవుతలేదు. అడవిలో ఉండి ఇట్లా ఉండి చేస్తున్నాం సార్. మాకు ఏది కూడా లేదు సార్. ఇట్లా పడి అడవిలో ఉంటే ఇట్లా పిరుగుబడి ఇట్లా దెబ్బలు గాయాలు పడి నలుగురు అది ఉన్నారు సార్. దాన్ని ఏదైనా అది బాధ్యత సార్.